Hi friends, welcome back to online patashala. Iroju manam SSC CGL type 2 English paper chuddamu. So English language and comprehension second paper chuddamu. So idi 11th September 2019 paper. So ela questions istaru manam ela answer cheyalanedi clear ga nenu ee video lo explain chestanu. So evaranna ee channel ippude visit chestunnatlayite channel ki subscribe cheskondi, alage pakkana unna bell icon okasari tap chesthe nenu video pettagane meeku notification anedi vastundi. Okay na? So first one ఏంటి select the word which means the same as the group of words given. So కింద ఇచ్చిన word ఈ sentence group of words కి meaning ఇచ్చే exact word ఏంటి అని అడుగుతున్నారు. So causing great damage or suffering. So ఎక్కువ damage ని కలిగించేది కానీ ఎక్కువ బాధ పెట్టేదాన్ని కానీ ఏమంటారు అంటే catastrophic అంటారు. అంటే ఏదైనా పెద్ద వరదలు కానీ భూకంపం కానీ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, తక్కువ డ్యామేజ్ కాదు చాలా ఎక్కువ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో దాన్ని క్యాటాస్ట్రోపిక్ అంటారు. సో నెక్స్ట్ మిగతా వర్డ్స్ మీనింగ్స్ కూడా చూద్దాము. సో స్పాస్మోడిక్ అంటే ఏంటంటే అకరింగ్ ఆర్ డన్ ఇన్ బ్రీఫ్ ఇర్రెగ్యులర్ బర్స్. సో ఒకేసారి బర్స్ట్ అవ్వడం కాకుండా అప్పుడప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టు ఉండడం కానీ లేదంటే బర్స్ట్ అవుతూ ఉండడం కానీ. సో ఇప్పుడు మనకి దగ్గు వచ్చింది అనుకోండి, సో దగ్గు అనేది మనకి రెగ్యులర్గా రాదు, సడన్గా వస్తుంది, తక్కువ టైంలో వస్తుంది, ఎక్కువ వస్తుంది. సో దాన్ని స్పాస్మోడిక్ అంటారు. సో ఒకేసారి వచ్చి ఎక్కువ డ్యామేజ్ని కలగజేస్తే కనుక దాన్ని క్యాటాస్ట్రోపిక్ అంటారు. సో ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వచ్చి ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువగా చూపిస్తే కనుక దాన్ని స్పాస్మోడిక్ అంటారు. నెక్స్ట్ క్యాటోనిక్ అంటే ఏంటంటే అబ్నార్మలిటీ ఆఫ్ మూమెంట్ అండ్ బిహేవియర్. సో బిహేవియర్లో కనుక విచిత్రంగా బిహేవ్ చేయడం లేదంటే విచిత్రంగా కదలడాన్ని క్యాటోటోనిక్ అంటారు. ఓకే, సో విచిత్రంగా బిహేవ్ చేయడం కానీ విచిత్రంగా కదలడం కానీ చేస్తే కనుక దాన్ని క్యాటోటోనిక్ అంటారు. క్యాసమ్ అంటే ఏంటంటే ఏ డీప్ ఫిజ్యూర్ ఇన్ ద ఎర్త్ సర్ఫేస్. సో ఎర్త్లో కనుక ఏదన్నా డీప్గా లోయలాగా ఉంటే కనుక అగాధంలాగా కానీ లోయలాగా కానీ ఉంటే కనుక దాన్ని క్యాసమ్ అంటారు. సో ఇక్కడ కాజింగ్ గ్రేట్ డ్యామేజ్ ఆర్ సఫరింగ్ అంటే కనుక క్యాటాస్ట్రోపిక్. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే జంబుల్ సెంటెన్స్ ఇచ్చారు. సో ఈ జంబుల్ సెంటెన్స్ మనం ఎట్లా ఆన్సర్ చేయాలనేది చూద్దాము. సో ఫస్ట్ ఏం వెతకాలి, ఎట్లా మనం సింపుల్గా లాజిక్ వాడి ఎట్లా ఆన్సర్ చేయొచ్చో చెప్తాను. సో ఇంగ్లీష్ చదవడం వచ్చిన వాళ్ళకి ఆబ్వియస్గా చేయగలరు, బట్ అంత ఫ్లూయెన్సీ లేని వాళ్ళు ఎట్లా చేయొచ్చు అనేది చూద్దాము. సో ఫస్ట్ ఏబిసిడి అని ఇచ్చారు కదా, సో దీన్ని ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ కింద మనం మార్చాలన్నమాట. సో ఫస్ట్ సెంటెన్స్ వచ్చేటప్పటికి దే ఆల్సో బిలీవ్ దట్ వన్ మస్ట్ నాట్ హోల్డ్ ఆన్ టు థింగ్స్ ఇఫ్ వన్ డస్ నాట్ యూజ్ దెమ్ అండ్ లవ్ దెమ్ ఎనీమోర్. సో దే అనే ఇక్కడ మనకి ప్రొనౌన్ అనేది ఇచ్చారు. సో ఆ దే అనేది మనకి తెలియదు. సో ఆ దే ఎవరో తెలిస్తే కనుక మనం అప్పుడు దాని కంటిన్యూషన్ దే అనేది యూజ్ చేయొచ్చు. సో ఆ దే అనేది ఎవరు అనేది మనకు తెలియాలి, అంటే ఒక నౌన్ అనేది తెలియాలి. సో ప్రొనౌన్ ఎప్పుడు యూజ్ చేస్తాము, నౌన్ ప్లేస్లో ప్రొనౌన్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ మనకి నౌన్ అనేది తెలియాలి. నెక్స్ట్ ఫైనల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఐడియా టు గివ్ ద థింగ్స్ టు సమ్ వన్ హూ క్యాన్ అండ్ విల్ యూజ్ దెమ్. సో ఫైనల్లీ అని అన్నామంటే మొత్తం అంతా చెప్పేసి చివరిలో ఏదైనా చెప్దాం అనుకున్నప్పుడు మనం ఫైనల్లీ అనేది యూజ్ చేస్తాం. సో బి కూడా మనకి ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ దే ఫర్దర్ అడ్వైజ్ దట్ వన్ క్యాన్ బిగిన్ ద ప్రాసెస్ అని అనుంది. సో దే అనంటే ఇక్కడ మళ్ళీ ప్రొనౌనే ఉంది, మనకి నౌన్ అనేది లేదు. సో కాబట్టి ఏబిసి అనేవి ఈ మూడిటితో మనకి సెంటెన్స్ అనేది స్టార్ట్ అవ్వదు. సో ఏ అనుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ కాదు. సో ఏ అనుంది కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ కాదు, అలాగే సి కూడా కాదు. కాబట్టి డి అనేది మన ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఈ పారాగ్రాఫ్ అనేది ఫస్ట్ డి సెంటెన్స్తో స్టార్ట్ అవ్వాలి, అంటే వన్ కానీ త్రీ కానీ. సో మినిమలిస్ట్ బిలీవ్ దట్ క్లట్టర్ కాజెస్ ఏ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ వేస్ట్ ప్రెషియస్ స్పేస్. సో మినిమలిస్ట్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఫాలో మినిమలిజం అనమాట. సో ఎవరైతే తక్కువ ఉండాలి, తక్కువ మనీ యూజ్ చేయాలి, లేదంటే తక్కువ మెటీరియల్ ఉండాలి, తక్కువ అన్ని లిమిటెడ్ ఎడిషన్లో మనకు కావాల్సినంతే ఉండాలి అని నమ్మే వాళ్ళని మినిమలిస్ట్స్ అంటారు. సో అంటే మినిమలిస్ట్ని అది అనేది ఒక నౌన్. సో ఫస్ట్ మనకి ఒక నౌన్తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వన్ కానీ త్రీ కానీ. నెక్స్ట్ ఏం రావాలి, సో మినిమలిస్ట్ బిలీవ్ దట్. సో వాళ్ళు ఏం నమ్ముతారంటే
దట్ క్లట్టర్ కాజెస్ ఏ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో చిందరవందరగా ఉండడం వల్ల స్ట్రెస్ అనేది స్ట్రెస్ గురవుతాము, అలాగే మన స్పేస్ అనేది కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. దే ఆల్సో బిలీవ్, అంటే వాళ్ళు ఇంకొకటి కూడా నమ్ముతారు. అంటే ఫస్ట్ ఒకటి నమ్ముతున్నారు, దాంతోపాటుగా ఇంకొకటి నమ్ముతున్నారు. అంటే సో దీంతో పాటుగా కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది మనకి సెకండ్ వస్తుంది. సో డిఏ, సో ఇంకా మిగతాది సిబి అన్నమాట. సో ఇట్లా మనం ఎగ్జాక్ట్గా మనం ఈ జంబుల్ సెంటెన్సెస్ అనేది చేయొచ్చు. సో డిఏ సిబి. సో మినిమలిస్ట్ బిలీవ్ దట్ క్లటర్ కాజెస్ ఏ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ వేస్ట్ ప్రెషర్ స్పేస్. దే ఆల్సో బిలీవ్ దట్ వన్ మస్ట్ నాట్ హోల్డ్ ఆన్ టు థింగ్స్ ఇఫ్ వన్ డస్ నాట్ యూజ్ దెమ్ అండ్ లవ్ దెమ్ ఎనీమోర్. సో వాళ్ళు ఇంకోటి కూడా ఏం నమ్ముతారంటే వాళ్ళు యూజ్ చేయంది లేదంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి ఇంకా నచ్చట్లేదు అనుకున్న వస్తువుల్ని పక్కకు పెట్టడానికి కూడా వాళ్ళు నమ్ముతారు. అలాగే దే ఫర్దర్ అడ్వైజ్ దట్ వన్ కెన్ బిగిన్ ద ప్రాసెస్ ఆఫ్ డీక్లటరింగ్ బై ఫస్ట్ చెకింగ్ ఇఫ్ ద థింగ్స్ వన్ విషెస్ టు గివ్ అవే ఆర్ స్టిల్ యూజబుల్ అండ్ వాల్యుబుల్. సో వాళ్ళు ఇంకొక అడ్వైజ్ ఏమిస్తారంటే థింగ్స్ ఫస్ట్ మన దగ్గర ఉన్న వస్తువులన్నీ చూసుకుని వాటిని మనం వాడుకోవచ్చా, లేదంటే మనకు అవసరమా కాదా, లేదంటే పక్కన వాళ్ళకి యూజ్ అవుతాయి అని ఆలోచించి పక్కన వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. సో లాస్ట్లో ఫైనల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా టు గివ్ ద థింగ్స్ టు సమ్ వన్ హూ కెన్ అండ్ విల్ యూజ్ దెమ్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వై షుడ్ ఆల్వేస్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ హర్ టు జాయిన్ అస్. సో ఇదేంటి, ఇంట్రోగేటివ్ సెంటెన్స్. సో ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అని మనకు ఎలా తెలుసు, లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి. సో ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అప్పుడు మనకి మన సబ్జెక్ట్ అనేది ముందు రావాలి. సో వై షుడ్ వీ ఆల్వేస్ హ్యావ్ టు వెయిట్ ఫర్ హర్ టు జాయిన్ అస్ అనేది కరెక్ట్. సో మనకి ఇక్కడ ఏమన్నారు, ఇచ్చిన సెంటెన్స్లో ఏ పార్ట్ ఎర్రర్ ఉంది అని అడిగారు. సో ఆల్వేస్ వీ కాదు, వీ ఆల్వేస్ హ్యావ్ టు వెయిట్ ఫర్ హర్ టు జాయిన్ అస్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎర్రర్ అనేది ఈ పార్ట్లో ఉంది. నెక్స్ట్, సో ఆల్రెడీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియోస్ చూడండి. సో ఛానల్లో మీకు అన్ని మోడల్స్ అండ్ ఎట్లా మార్చాలి అనేది క్లియర్గా చెప్పాను. సో ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్తే చూస్తే కనుక మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్లియర్గా తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చారు. సో ద ప్రీస్ట్ సెడ్ టు మీ యూ హ్యావ్ కమిటెడ్ ఏ కార్డినల్ సిన్. సో ద ప్రీస్ట్ సెడ్ టు మీ, సో ద ప్రీస్ట్ అనేది ఫస్ట్ వస్తుంది. ఓకే, సెడ్ టు అని ఉంది. సెడ్ టు అని ఉంటే ఏమని మార్చాలి, టోల్డ్ అని మార్చాలి. సో టోల్డ్ అనేవి ఏమేమి ఉన్నాయి, 1, 4. మిగతా ఏముంది, ద ప్రీస్ట్ ఈజ్ సేయింగ్ అని ఉంది, ద ప్రీస్ట్ సెడ్ అని ఉంది. సో 2, 3 అనేవి మనం ఫస్ట్ ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ 1, 4, ద ప్రీస్ట్ టోల్డ్ మీ దట్ ఐ హ్యాడ్ కమిటెడ్ ఏ కార్డినల్ సిన్. సో 4th ఆప్షన్ ఏముంది, ఐ ఆమ్ కమిటింగ్ ఏ కార్డినల్ సిన్. సో ఇదంతా పాస్ట్ టెన్స్లోకి మార్చాలి కాబట్టి ద ప్రీస్ట్ టోల్డ్ మీ దట్ ఐ హ్యాడ్ కమిటెడ్ ఏ కార్డినల్ సిన్. సో సెడ్ 2 కాస్త టోల్డ్ అయింది, మీ ఈ కోర్ట్స్ తీసేసి దట్ అనేది పెట్టాము. యూ ప్లేస్లో ఐ, హ్యావ్ ప్లేస్లో హ్యాడ్ కమిటెడ్ ఏ కార్డినల్ సిన్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, యాక్టివస్ ప్యాసివస్. సో యాక్టివస్ ప్యాసివస్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీ ప్లేలిస్ట్లో మీకు అది కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం చూద్దాము, 2 చిల్డ్రన్ వేర్ షాట్ డెడ్ బై ఏ సైకోపాత్ డ్యూరింగ్ ద కాలిఫోర్నియా మ్యూజిక్ ఫెస్టివల్. సో డ్యూరింగ్ ద కాలిఫోర్నియా మ్యూజిక్ ఫెస్టివల్ అనేది పక్కన పెట్టేస్తే మనకి మెయిన్ సెంటెన్స్ ఇక్కడ ఏమవుతుంది, 2 చిల్డ్రన్ వేర్ షాట్ డెడ్ బై ఏ సైకోపాత్. సో ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. సో దీన్ని మనం యాక్టివ్ వాయిస్లోకి మార్చాలి. సో ఫస్ట్ ఈ సైకోపాత్ అనేది ముందుకు తీసుకురావాలి. సో సైకోపాత్ ముందుకు తీసుకొచ్చామంటే ఆప్షన్ 1, 2 మనం ఎలిమినేట్ చేసేయచ్చు, 3 కానీ 4 కానీ అవ్వాలి. ఈ సైకోపాత్ డ్యూరింగ్ ద కాలిఫోర్నియా మ్యూజిక్ ఫెస్టివల్ వాజ్ షూటింగ్ డెడ్ 2 చిల్డ్రన్. సో ఇది కాదు, ఎందుకంటే ఈ సైకోపాత్ షాట్ డెడ్ 2 చిల్డ్రన్. షూటింగ్ అనేది కంటిన్యూస్ టెన్స్లో లేదు, పాస్ట్ టెన్స్లో ఉంది. సో ఏ సైకోపాత్ షాట్ డెడ్ 2 చిల్డ్రన్ డ్యూరింగ్ ద కాలిఫోర్నియా మ్యూజిక్ ఫెస్టివల్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, డైరెక్ట్ ఇండైరెక్ట్. హర్ మదర్ సెడ్ వీ మస్ట్ హ్యావ్ ఏ పార్టీ టు సెలబ్రేట్ యువర్ ప్రమోషన్. సో హర్ మదర్ సెడ్. సో సెడ్ ఉంది కాబట్టి యాసిడ్స్గా మనకి సెడ్డే వస్తుంది. సో సేస్ టోల్డ్ రాదు. సో సెడ్ 2 అని వస్తే కనుక అప్పుడు టోల్డ్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 3, 4 మనం ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్, 1, 2లో చూసుకుంటే హర్ మదర్ సెడ్. సో
ఈ కోట్స్ తీసేసాక మనకి దట్ అనేది రావాలి. సో ఇక్కడ దట్ వచ్చిందా సెకండ్ ఆప్షన్లో రాలేదు. సో సెకండ్ ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేసేవచ్చు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి 1. హర్ మదర్ సెడ్ దట్ దే మస్ట్ హ్యావ్ ఏ పార్టీ టు సెలబ్రేట్ హర్ ప్రమోషన్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సంబడీ ఫీడ్స్ ద స్ట్రే డాగ్ డైలీ. సో ఎవరో ఆ స్ట్రే వీధి కుక్కకి రోజు ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. సో ద ఫస్ట్ ఏం రావాలి, సబ్జెక్ట్ రావాలి. ద స్ట్రే డాగ్ ఈజ్, సో డైలీ సంబడీ హ్యాస్ ఫెడ్ ద స్ట్రే డాగ్ కాదు. సో మనకి స్ట్రే డాగ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. సో ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఉన్నది 2, 3, 4. సో ద స్ట్రే డాగ్ వాజ్ ఫెడ్ డైలీ. ద స్ట్రే డాగ్ ఈజ్ ఫెడ్ డైలీ బై సంబడీ. సో మనకి సబ్జెక్టు వచ్చింది, ఆబ్జెక్టు వచ్చింది. ద స్ట్రే డాగ్ ఈజ్ ఫెడ్ డైలీ బై సంబడీ. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ 8th క్వశ్చన్. యాజ్ సూన్ యాజ్ షీ వాజ్ గివెన్ ద స్లిప్పర్ షీ బ్రోక్ ఇన్ టు ఏ డ్యాన్స్ స్టార్టింగ్ అరౌండ్ ఇన్ హర్ ఫస్ట్ ఎవర్ పెయిర్ ఆఫ్ స్లిప్పర్స్. సో షీ అని ఉంది. సో మనకి ఆ షీ ఎవరో తెలియదు కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు ఫస్ట్లో రాదు. నెక్స్ట్ దిస్ స్టోరీ. సో ఏ స్టోరీ, ఏ స్టోరీ మనకు తెలియదు కాబట్టి అది ఫస్ట్ అనేది రాదు. సో ఫస్ట్ మనం నౌన్ గురించి వెతుక్కోవాలి. సో గూంజ్ అనేది ఒక ఎన్జిఓ ఆఫ్ ఇండియా, లీడింగ్ ఎన్జిఓ ఆఫ్ ఇండియా అనమాట. సో ఫస్ట్ మనకి నౌన్ అనేది వచ్చింది. సో ఆప్షన్, సో ఫస్ట్ సి అనేది రావాలి. సో కాబట్టి 1, 4 ఎలిమినేట్ చేసేయచ్చు. సో 1, 4 ఎలిమినేట్ చేస్తే 2, 3 అవ్వాలి. సో సి అయ్యాక ఏం రావాలి అనేది చూద్దాము. సో ఏ గూంజ్ ఏ లీడింగ్ ఎన్జిఓ ఆఫ్ ఇండియా రన్స్ ఏ క్లాత్ ఫర్ వర్క్ స్కీమ్ అండ్ గివ్స్ క్లాత్స్ అండ్ యూస్ఫుల్ ఐటమ్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్క్ డన్. సో ఈ ఎన్జిఓలో ఏంటంటే ఎవరన్నా వర్క్ చేస్తే కనుక వాళ్ళ ఇష్ట ప్రకారం వచ్చి వర్క్ చేస్తే కనుక వాళ్ళకి రిటర్న్గా బట్టలు, వాళ్ళకి యూజ్ అయ్యే ఐటమ్స్ ఇస్తూ ఉంటారు. అయితే రీసెంట్లీ యాజ్ పార్ట్ ఆఫ్ ఏ స్కీమ్ an old lady in Madhya Pradesh village was given a pair of slippers. So manu she anukunnam kada, a she ane evaru, old lady anamata. Aa old lady gurinchi manaki tarvata explain chestu unnaru. So first aa old lady ni manam introduce cheyali kabatti, so option D anedi first ostundi. So షీ అంటే సెకండ్ ఆప్షన్ వచ్చినప్పటికి షీ అనేది సెకండ్లో ఉంది. అంటే ఆ షీ ఎవరో మనకు తెలియదు కదా. అదే డి పెట్టాం అనుకోండి, ఆ షీ ఎవరో తెలుస్తుంది, ఎన్ ఓల్డ్ లేడీ. సో సి తర్వాత డి వస్తుంది. సిడిఏబి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ షీ ఈజ్ వెరీ గుడ్ స్ప్రింటర్ ఐ కెనాట్ రన్ యాజ్ ఫాస్ట్ యాజ్ షీ డస్. సో దీంట్లో ఎర్రర్ ఏం లేదు, కరెక్ట్గానే ఉంది. సో యాజ్ ఫాస్ట్ షీ ఈజ్ ఎ వెరీ గుడ్ స్ప్రింటర్ అంటే ఏంటంటే, స్ప్రింటర్ అంటే ఏంటంటే అథ్లెట్ అనమాట. రన్నింగ్ చేసే వాళ్ళని స్ప్రింటర్ అంటారు, చాలా ఫాస్ట్గా రన్ చేసే వాళ్ళని స్ప్రింటర్ అంటారు. సో ఐ కాంట్ రన్ యాజ్ ఫస్ట్ యాజ్ షీ డస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సో నెక్స్ట్ కూడా జంబల్ సెంటెన్సే. సో ఫస్ట్ మనం ద హోమ్ దెన్ వాజ్ ఏ బిల్డింగ్ అని ఉంది. సో నెక్స్ట్ హీ స్టేట్స్. సో హీ స్టేట్స్ అంటే హీ అనేది మనకు తెలియదు. సో ఫస్ట్ మనకి నౌన్ అనేది వెతుక్కోవాలి. సో సి సెంటెన్స్లో అకార్డింగ్ టు గౌతమ్ భాటియా అని ఉంది. సో గౌతమ్ భాటియా అనే నౌన్ మనకి దొరికింది. సో ఇతనితోనే మనకి ఈ పారాగ్రాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆప్షన్ సితో మన పారాగ్రాఫ్ స్టార్ట్ అవ్వాలి. సో 3 అనేది మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో సి తో స్టార్ట్ అవ్వాలి. సో తర్వాత అతను ఏం చెప్పాడు, సో హీ స్టేట్స్ దట్ ఇన్ ద ఎర్లీ 1950s హౌసెస్ ఇన్ ద మోస్ట్ సిటీస్ రిలేడ్ ఆన్ ద బంగ్లా మోడల్. సో అతను అదే చెప్పాడు. సో నెక్స్ట్ సిబి ఈజ్ ద రైట్. సో మనకి సిబి ఎక్కడ ఉంది, ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి ఈరోజు క్వశ్చన్స్. హోప్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా రిక్వెస్ట్ కానీ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.